చిక్కడపల్లి హెబ్రాన్ చర్చ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొసైటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో హెబ్రాన్ చర్చ్ వద్ద టెన్షన్ నెలకొంది. సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు యథాతథంగా అమలు చేయాలని ట్రస్ట్ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే సొసైటీ సభ్యులు వీరిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాటతో టెన్షన్ నెలకొంది. దీంతో ఈ చర్చి ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కోర్టు తీర్పును అమలు చేయాల్సిందేనంటూ ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 7 సంవత్సరాలుగా నానుతున్న వివాదం ఎట్టకేలకు కొలిక్కొచ్చినప్పటికీ ఈ వివాదాలకు మాత్రం తెరపడడం లేదు. ఇక సొసైటీ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, ట్రస్ట్ సభ్యులకే చర్చ్ చెందుతుందని కోర్టు సంచలన తీర్పును నిన్ననే ప్రకటించింది. కానీ దీని అమలులో మాత్రం సవాలక్ష్య ఆటంకాలు ఎదురవుతున్నాయి. అన్ని చోట్ల మరి సొసైటీ డిజాల్వ్ అయిపోయింది, ట్రస్ట్ వచ్చిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇంటర్ఫేర్ అవుతున్నారని మేము సిటీ సివిల్ కోర్టులో 25th అడిషనల్ చీఫ్ జడ్జి కోర్టులో 999 సూట్ ఫైల్ చేశా, పిటిషనర్ సొసైటీగా నేను. కానీ ఆ తీర్పు మరే మొన్న 25వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఈరోజు మరి అన్ని వాట్సాప్ అన్ని యూట్యూబ్లలో వాట్సాప్లలో మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. సొసైటీ డిజాల్వ్ అయిపోయింది, సొసైటీ అధికారులను ట్రస్ట్కి ఇచ్చింది, ఆ ట్రస్ట్ గొప్ప చెప్పింది అని 7 సంవత్సరాల తర్వాత తప్పుడు ప్రచారం, అది ఎవరు నమ్మవద్దు. అసలు జడ్జి చెప్పింది ఏంది, జడ్జిమెంట్ వచ్చింది ఏంటంటే సొసైటీ డిజాల్వ్ కాలేదు, సొసైటీ డిజాల్వ్ అయింది కాంది హైకోర్టులో చూసుకో, హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి నేను డిసైడ్ చేయలేదని ఒకటి.